Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chintamaneni kosam Telangana polisula veta. Akkada ayana em chesarante TDP neta maji MLA Chintamaneni Prabhakar marosari vivadamlo chikukunnaru. Pachima Godavari jillaku chendina ayana ee sari Telangana prantamlo kodupandyalu nirvahistu polisulu vuchu nunchi tappinchukunnaru. సంగారెడ్డి జిల్లా చినకంజల్ల శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్చెరువు పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో అక్కడ 70 మంది ఉండగా 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసులు 21 మందిని పట్టుకుని 13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. అయితే కోడి పందేల నిర్వహణ వెనుక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనితో పాటుగా మరికొందరిని పోలీసులు గుర్తించారు. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీష్, కృష్ణంరాజు బర్లశ్రీను బృందంగా ఏర్పడి కోడి పందేలు ఆడుతున్నారని డీఎస్పీ చెప్పారు. తమ దాడుల సమయంలో చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు పరారయ్యారని, అక్కినేని సతీష్, బర్లశ్రీనులు అదుపులో ఉన్నారని పటాన్చెరువు డీఎస్పీ భీమరెడ్డి తెలిపారు. గతంలో ఏపీలో చింతమనేనికి సంబంధించి పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. టీడీపీ హయాంలో ఎంఆర్ఓ వనజాక్షితో అనుచిత ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. దీనిపైన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని పైన అనేక కేసులు నమోదయ్యాయి. ఇక చింతమనేని సైతం తాజాగా కోర్టులో ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో చింతమనేని కోడి పందేల నిర్వహణ, పోలీసుల దాడులు, చింతమనేని పరారు వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చకు కారణమైంది. చింతమనేని ప్రభాకర్ 10 సంక్రాంతి సమయంలోనూ తన సొంత నియోజకవర్గంలో కోడి పందేలు నిర్వహిస్తారన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఏకంగా జిల్లాలు దాటి, రాష్ట్రం దాటి తెలంగాణలో కోడి పందేలు నిర్వహించడం, అక్కడికి పోలీసులు రాగానే పరారవడం సంచలనంగా మారింది.